ఇండస్ట్రీ పరంగా మా ఫ్యామిలీలో మీరందరికీ చాలా ఆప్తులు నాకు తెలిసి, కానీ కొంతమందితో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు మరి మీకున్నాయా వాళ్ళ సైడ్ నుంచినే తెలియదు, కానీ మీకు బ్రహ్మానందం గారికి ఏంటి గొడవ? అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది. అది పరిటాల రవి గారి వైపు మోహన్ బాబు గారి దాకా వెళ్ళి మిమ్మల్ని పిలిపించడం కూడా జరిగిందంట. అది క్లారిటీ లేదు ఆ విషయంలో, ఒకసారి అది చెప్పండి. నాకు బ్రహ్మానంద గారికి నాకు గొడవ ఏందండి, తర్వాత మీ ఇద్దరం కలిసిపోయి మీ ఇద్దరం నన్ను తిరుపతి కూడా తీసుకెళ్ళాడు బ్రహ్మానందం. అది వదిలేద్దాం, గొడవ కారణం కూడా పాతది కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని కెలుక్కుని వేస్ట్. ఓకే, డబ్బు అంటే అందరికి ఇష్టం, మరీ ఎక్కువ ఇష్టం కూడా మనం ఏం పట్టుకెళ్ళాం, మరి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండకూడదు న్యాచురల్గా. డబ్బు విషయంలోనే వచ్చింది అది. ఓకే, బ్రహ్మానంద గారికి నాకు డబ్బు విషయంలోనే వచ్చింది. ఓకే, నేను భరణి మల్లికార్జున్ మొత్తం అంతా కలిసి బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ నోటి పెట్టాం. దాంట్లో డబ్బులు ఏదో మిస్యూజ్ అయ్యి అని నాకు చదవటం, ఎవడో అడుగుతాడు నా చేతి అడిగిస్తారు అంతేగా, అడగడానికి కూడా ధైర్యం కావాలి, ఆ ధైర్యం ఇస్తాడు నేను ఒకరిని దొరుకుతా, అడిగితే అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడం ఏదో గొడవ అయింది. తర్వాత అయిపోయింది అంత, దాసన్ అన్నారు పెద్దలందరూ కలిసి కామెంట్స్ కూర్చున్నారు. మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఒకరోజు నాకు, తమ్ముడు ఎక్కడ ఉన్నావు డబ్బింగ్ చెప్తాను, అర్జెంటుగా నాయుడు గారు స్టూడియోకి రా, డబ్బింగ్ అయిపోయాక వస్తాను. డబ్బింగ్ అయిపోయాక నేను చిన్న శ్రీశైలవాదం అని నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ చెప్పాడు, మేమంతా 10 మంది వెళ్ళాం. నాకు అక్కడి నుంచి వచ్చింది శ్రీహరి చెప్పాడు, రేపు చాలా సీరియస్గా ఉంది. శ్రీహరి ఉన్నాడు ఆ రోజు సెట్లో, బాబు సీరియస్గా ఉందిరా ఇక్కడ, రేపు వద్దిగా లేదు, ఒకసారి మాట ఇచ్చాను వస్తానని, వస్తా వెళ్ళిపోయా. చెట్టుకి వెళ్ళాం, మోహన్ బాబు గారు సీరియస్గా ఉన్నారు, పరిటాలరావు గారు కూర్చున్నారు. మాట్లాడితే కదా సమాధానం చెప్పాలను, షార్ట్లోకి వెళ్ళొచ్చారు మోహన్ బాబు గారు వెళ్ళొచ్చారు. నాకు మోహన్ బాబు గారితో కూడా పెద్ద పరిచయం లేదు, నేను ఆయనతో సినిమాలు ఫ్యామిలీతో ఎవరితో నేను సినిమాలు కూడా నేను చేయలేదు, కానీ ఆయనంటే విపరీతమైన ఇష్టం నాకు. మోహన్ బాబు చక్కెర మీద రక్కని చిన్నప్పుడు అవన్నీ బ్రెయిన్లో ఉంటాయిగా. ఈ 32 ఇయర్స్లో కూడా ఆయనతో నేను చేయలే. వచ్చారు, ఆయన సీరియస్గా ఉన్నాడు, మనకేమో భయం అంటే తెలియదు, తప్పు చేయను భయపడను. పరిటాలరావు గారు అట్లా, పరిటాలరావు గారిని చూడటంలో నాకు మళ్ళీ నా పూర్వం గుర్తొచ్చేసింది, ఒక గన్ను అయ్యే నేను ఎంత చేస్తున్నాను అది. తమ్ముడు ఈ షార్ట్లు కట్టారు. పరిటాలరావు గారు ఎందుకమ్మా గొడవలు, దేనికి గొడవలు, నీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు ఇక్కడ లొకేషన్లోను అంటే. అక్కడ నా క్లాస్మేట్స్ మురళీ గారు అని మన శ్రీహరి అందరికీ నేను కావాల్సిన వాడిని. మోహన్ బాబు గారికి నేంటో తెలియవచ్చు, కానీ మిగతా వాళ్ళు తెలుస్తుంది కదా, వాళ్ళు కూడా ఈ జర్నీలో మోహన్ బాబు గారితో నుంచి శివాజీ చాలా మంచివాడు అండి, శివాజీ అసలు అని చెప్పేసినట్టున్నారు. నేను వెళ్ళేటప్పటికి కాముగా తమ్ముడు టీ తాగు అన్నారు. ఆయన టీ తాగాను, ఇంకా నేను బయలుదేరినంటే ఏమిటయ్యా గొడవలు, నీళ్ళు అయిపోయిందిలేండి గొడవలు, నీళ్ళు వస్తారని. More updates, subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.